हरि ओम हरि ओम मातृ देवो भव अम्मा सोचते ఎంత మంది గలరో అమ్మా సూచితే ఎంత మంది గలరో అష్టావధానము కాదమ్మా కాదు జన ప్రవాహమిది అక్కడ మొత్తం ఫోటోల సెక్షన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకే మొహమాటంలో అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి లేకపోతే నాకు సెలవు ఇప్పించండి
స్త్రీ పురుష భేదాలకు అతీతంగా భగవంతుడి పేరు మీద ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. అందరం అలయబలయ కార్యక్రమం దత్తాత్రేయ గారు పెట్టడంలో ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైనా ఒక మనిషి మరో మనిషితో కలవడానికి దేహం అడ్డం, దేహం లేకపోతే అందరూ ఒక్కటే కింద లెక్క. దేహాభిమానం ఉన్నంతకాలం దేశాభిమానం ఉండదు. దేశాభిమానం ఉండాలంటే దేహాభిమానం బాగా తగ్గిపోవాలి. నాది ఈ దేహం, దీనికి ఓ కులం ఉంది, దీనికి ఓ మతం ఉంది, దీనికి ఓ పుంస్త్వం ఉంది, దీనికి ఓ స్త్రీత్వం ఉంది అనేది మర్చిపోవాలి. దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం మనం మనుషులం అనే ప్రాథమిక విషయాన్ని మనం గుర్తు చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఎందుకంటే ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటంటే ఎవరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, ఎవరు వాళ్ళకి అపకారం జరిగితే వాళ్ళు బయటకు వస్తారు, మిగిలిన వాళ్ళు రారు. ఆ పరిస్థితి పోవాలి. సిక్కులవు ఊచకోతయన సిక్కులయేట్టురు, సిక్కులవు ఊచకోతయన సిక్కులయేట్టురు, ముస్లిములు మృతింజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే, ముస్లిములు మృతింజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే, కాశ్మీరంబునన్ సృక్కిరి పండితాళియన శోకము హిందువులందే, కాశ్మీరంబునన్ సృక్కిరి పండితాళియన శోకము హిందువులందే. అక్కట ఎక్కడి గీతలో, ఎక్కడి గీతలో మనుజుడికిన ఏడ్చెడివాడు లేడుగా, అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఇల్గిన ఏడ్చెడివాడు లేడుగా. సిక్కు పోయాడు, ముస్లిం పోయాడు, హిందువు పోయాడు అంటారు, కానీ మనిషి పోయాడు అనే మాట ఎవరు అనడం లేదండి. ఒక మనిషికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. మతం కానీ కులం కానీ ఏదైనా సరే తర్వాత ప్రధాన గారి సంకల్పం ప్రకారం ఇక్కడ మనం ఏకోరామ తత్వాన్ని పడాలి. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అతీతమైన భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయాలి. గోడల్లేని బహిప్రదేశమున ఏకోరామ తత్వమునే పాడం కావలే, సర్వమానవులు సౌభ్రాత్రంబు గాత్రంబుగా, సర్వమానవులు సౌభ్రాత్రంబు గాత్రంబుగా చంద్రుడు